हेलो अंडी, वेलकम टू माय चैनल। सो ई रोज़ వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే కాబట్టి ఆయన దీపం అది పెట్టుకొని దేవుడికి అది పూజ చేసుకున్నారు। ఆయనకి వీడియోలో కనబడ్డ అంత ఇష్టం ఉండదు, సో నార్మల్ గా నేనే నా రొటీన్ తీసాను అంతే। చాగంటి గారు చెప్పినట్టుగా మీరు ఎవరు దీపం పెట్టుకోండి, వీలైతే క్యాండిల్స్ అవి ఆఫ్ చేసి క్యాండిల్స్ అవి వెలిగించుకోవడం ఇవన్నీ కన్నా ఇది నా చిన్న సజెషన్ అండి, ఎవరికైనా నచ్చితే చూస్ చేసుకోండి। సో మార్నింగ్ అయితే నార్మల్గా దోశలు వేసేసాను అందరికీ, నార్మల్గా ముందు రోజు నైట్ అన్నీ రెడీగా ఉంచుకుంటానని చెప్పాను కదా। ముందు రోజు రెడీగా ఉంచుకోకపోతే నాకు బాబుతో అస్సలు అవ్వదు। సో ఏదో ఒక పిండి కానీ ఏదైనా రెడీమేడ్ చపాతీస్ కానీ ఏవైనా సరే అవైలబుల్గా ఉంటే ఉంచుకుంటాను నేను। సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా బీపీ టాబ్లెట్స్ అవన్నీ వేసుకోవాలి కాబట్టి నేను నా నార్మల్ రొటీన్లో అయితే ఇలానే చేస్తాను। సో దోశ ఇదేం పెద్ద స్పెషల్ కాదు కదా అని అలా ఏం అనుకోవద్దు, జస్ట్ నేను సో దోశలు అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా, రోజు మా బాబు ఇడ్లీ అయినా అమ్మ దోశ వేయి దోశ వేయి అంటున్నాడు అని వేశాను। సో నార్మల్గా మార్నింగ్ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది, మళ్ళీ బాబుకి హాట్ వాటర్ స్నానం ఇవన్నీ కామన్ కదా। సో బిర్యానీ చేస్తున్నాను నేనైతే, బిర్యానీ కర్రీ అలాగే ఆనియన్ చట్నీ ఉంటుంది కదా, సో అది అలాగే సేమియా పాయసం ఇవన్నీ చేస్తున్నాను। కడాయిలో నేను అన్నీ వేయించేసుకొని అలాగే రైస్ కుక్కర్లో పెట్టేస్తానండి, ఎందుకంటే తొందరగా అయిపోతుందని నేను స్టార్ట్ చేయడమే చాలా 12 o'clock అలా స్టార్ట్ చేశాను। నేను మార్నింగ్లో చాలా అస్సలు పడుకోవట్లేదు మా బాబు, చాలా లేట్ అయిపోతుంది అందుకని సింపుల్గా అయిపోతుందని రైస్ కుక్కర్లో అయితే చేశాను। మళ్ళీ మా అత్తగారు తినరని, ఆవిడకి బిర్యానీలు అలాంటివి ఏం పెద్ద ఇష్టం ఉండవు, సో అందుకని ఆవిడకి పొటాటో ఫ్రై చేసి నార్మల్గా రైస్ అయితే వండేస్తాను। మాకైతే మిక్స్డ్ కర్రీ చేసి బిర్యానీ చేస్తున్నాను, ఎందుకంటే అంతలాగా ఏవైనా సెలబ్రేట్ చేసుకోవాలన్నా ఈ కోవిడ్ టైంలో అసలు ఏమీ ఇంట్రెస్ట్ ఉండట్లేదు। బట్ కాకపోతే మనమే అలా ఇంట్రెస్ట్గా లేకపోతే మిగతా వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించారు కదా, సో అందుకని ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి బిర్యానీ చేశాను। నార్మల్గా అందరూ చేసినట్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తాను। సో నెక్స్ట్ వచ్చేసి సేమియా పాయసం కోసం అని సేమియా వేయిస్తున్నాను, ఇది కూడా చాలా సింపుల్గా ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుంది కాబట్టి స్వీట్ చేసుకోవాలి కదా బర్త్డేకి కంపల్సరీగా స్వీట్ అయితే చేసుకోవాలని చెప్పి చేశాను। సో కర్రీ అయితే రెడీ అయిపోయింది, మిక్స్డ్ కర్రీ 5 మినిట్స్లో అయిపోతుందండి, ఇది జస్ట్ కూరలు తరుక్కోవడం ఒకటే పెద్ద పని। సో బిర్యానీ కూడా రెడీ అయిపోయింది, చూసారు కదా రైస్ కుక్కర్లో అయితే చక్కగా మీకు అన్నీ వేయించేసుకుని పెట్టేసుకుంటే రైస్ కుక్కర్లో ఈజీగా అయిపోతుంది। సో రైస్ వచ్చేసి విడిగానే వండాను మా అత్తగారికే కదా, అందుకని చిన్న గిన్నెతో కొంచెం మాత్రమే వండుకున్నాను, మళ్ళీ నైట్కి టిఫిన్ అది ప్రిపేర్ చేస్తాను కదా అని। సో పాయసం అయితే చాలా ఈజీగా అవుతుందని పాయసం చేస్తున్నాను। సో నార్మల్గా కిచెన్లో అయితేనే ఎక్కువ పని ఉంటుంది కదా, అందుకని నేను అస్సలు మార్నింగ్ టైంలో వంట టిఫిన్ ఒకేసారి చేసుకోవాల్సి వస్తుంది, బేబీతో అస్సలు అవటం లేదు। చాలామంది ఇలాగే బేబీస్తో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా, ఎండాకాలంలో జాగ్రత్తగా చూసుకోండి బేబీస్ని, చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి। సో అయిపోయింది, అందరూ కలిసి కూర్చొని తింటాము, అదైతే ఎవరితో ఎవరిని వీడియో తీయలేదండి, ఎందుకంటే ఎవరైనా మళ్ళీ మమ్మల్ని చూపించా అంటారు అందుకని తీయలేదు, జస్ట్ నార్మల్గా మా బాబు అయితే అన్నీ సెట్ చేసేస్తానని చెప్పి చేస్తున్నాడు। బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది, టేస్టీగానే వచ్చింది। సో చూసారు కదా ఈ ప్లేట్స్ ఆ రోజు మాకు ఎక్కడికో వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక సెట్ ఇలా ఇచ్చారు, చాలా బాగున్నాయి ప్లేట్స్ అయితే, మా బాబాయ్ మా ఆడుకుంటున్నాడు సో ఈలోపే తినేద్దామని చెప్పి అందరూ కలిసి కూర్చుని తినేస్తున్నాము। సో ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇలా అయ్యింది నా డే। సో భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత మా బాబుకి ఏమో జ్యూస్ చేస్తున్నాను, ఎందుకంటే కాసేపు పడుకుంటాడని జ్యూస్ చేసేసి పడుకోబెడతాను కాసేపు, అందులో కొంచెం పట్టికి బెల్లం పౌడర్ వేసి చేస్తున్నాను అంతే, ఇంకా న్యాచురల్గానే వాటర్ది ఏమీ యాడ్ చేయను, నార్మల్గా పట్టికి బెల్లం పౌడర్ వేసేసి ఇస్తాను, కాసేపు ఆడుకున్నాక అప్పుడు పడుకుంటాడు। సో ఎండాకాలం జ్యూసెస్ ఇవ్వండి బేబీస్కి మీరు ఎవరైనా చూసేటట్టయితే,
సో చూస్తున్నారు కదా, అలా కాసేపు మినిమం ఒక పావు గంట సేపు కానీ ఊపితే కానీ అస్సలు పడుకోడు. మార్నింగ్ అయితే ఇలా ఉయ్యాల్లో పడుకుంటాడు, నైట్ మాత్రం మామూలుగా మాకు ఆడేసుకుని అలాగే పడుకుని పోతున్నాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అలాగా మీరు అలా పక్కన పడుకోబెట్టుకుని ట్రై చేయండి, హాయిగా నిద్రపోతారు బేబీస్. సో పడుకోబెట్టి వచ్చేసరికి చూసారా మా బాబు ఎలా చేస్తాడు, మా పెద్ద బాబు. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ కూడా ఇవన్నీ క్లీన్ చేసుకుని అన్నీ అయిపోయి మళ్ళీ గిన్నెలు తోముకొని ఇవన్నీ చేసి నైట్కి మళ్ళీ టిఫిన్ ప్రిపేర్ చేయాలి. అప్పుడు కానీ నైట్ రొటీన్ వరకు అవ్వదు. సో ఇదంతా తీయలేక ఓన్లీ ఈవినింగ్ రొటీన్ వరకే తీస్తున్నాను. కాఫీస్ అన్నీ అయిపోయాయి, మళ్ళీ గదులు దోచుకొని మాప్ వేసుకొని అప్పుడు నైట్కి ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తాను. హలో అండి, హాయ్, నా పేరు వర్ధిని. సో నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. సో ఈరోజు వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే కదా, మార్నింగ్ నుంచి ఏమీ వీడియో తీయలేదు. జస్ట్ ఓన్లీ మార్నింగ్ నేను చేసిన రెసిపీస్ అవి మాత్రమే వీడియో తీసాను. సో నేను మా హస్బెండ్కి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, ఎక్కువ పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు మా హస్బెండ్. జస్ట్ ఓన్లీ అసలు గిఫ్టే ఎక్స్పెక్ట్ చేయరు, ఏదో నా సరదా కొద్దీ నేను కొంటూ ఉంటాను, నాకు నచ్చింది. సో నేను వచ్చేసి బ్యాగ్ గిఫ్ట్ కింద ఇచ్చాను. బ్యాగ్ వచ్చేసి 1699 రూపీస్, బట్ ఇదే ఆఫర్లో వచ్చింది అమెజాన్లో. సో అందుకని బ్యాగ్ అయితే గిఫ్ట్గా ఇచ్చాను. ఇది వచ్చేసి ల్యాప్టాప్ బ్యాగ్ కింద యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఏదైనా ఆఫీస్ కానీ బయటికి కానీ ఎక్కడికైనా వెళ్ళినా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే చాలా బాగుంది. ఇదైతే లోపల ఇలా ఆర్లు ఉన్నాయి, చిన్న చిన్నగా ఆర్లు ఉన్నాయి, ఇలా రోగా ఆర్లు ఉన్నాయి, ఇలా కూడా ఉంది ఆర్లు. సో ఇక్కడ ఒక ఆరు ఇచ్చారు, లోపల ఇలా ఉంది. లోపల కూడా చాలా ఆర్లు ఉన్నాయి, చూస్తారు కదా ఇలా లేయర్స్ లాగా. సో ఇదైతే నేను ఇదొకటి ఇది ఇచ్చాను. సో ఇంకొకటి పిల్లో ఇచ్చాను. అసలు చూపించడం ఇష్టం ఉండదు మా హస్బెండ్కి, జస్ట్ మామూలుగా అయితే చూపిస్తున్నాను, ఆయన ఫేస్ కాదు, జస్ట్ ఇది. ఇదొకటి నేను అమెజాన్లోనే ఆర్డర్ చేసుకున్నాను. సో ఇప్పుడు బ్యాగ్ అయితే క్వాలిటీ సూపర్ ఉందండి. ఎవరైనా కావాలనుకుంటే, ఎవరైనా నా వీడియో చూసే వాళ్ళు ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాను, అంతే తప్ప ఏదో ఊహించి కాదు. బట్ ఎక్కువ మనం ఏదేదో పెద్ద పెద్ద సర్ప్రైజ్లు అవి ఇవ్వడం అంత నాకు ఇష్టం ఉండదు, ఆయనకి అంత నచ్చదు. సో సింపుల్గానే ఏదో ఒకటి ఇప్పుడు తీయర్ ఏదైనా డ్రెస్ కానీ ఏదైనా కొనిస్తూ ఉంటాను, యూజ్ అయ్యేవే. ఎందుకంటే మనం బోల్డ్ బర్త్డేకి అని చెప్పి బోల్డ్ బెలూన్స్ ఇవన్నీ వేస్ట్ చేసేస్తూ ఉంటాం. ఎందుకు పిల్లలకి అనుకోండి, పిల్లలకైతే సరదా ఉంటుంది కాబట్టి, పెద్దవాళ్ళం అయిపోయాక ఇంకా జస్ట్ అవన్నీ ఎందుకు అని నేను అంత ఎఫర్ట్ చేయను. ఓన్లీ అవసరమైన వాటికి మాత్రం గ్యారంటీగా అయితే ఖర్చు పెట్టుకుంటాము. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ బ్యాగ్ ఇచ్చాను. ఇంకా మార్నింగ్ అంతా కూడా నార్మల్గా బిర్యానీ చేశాను, అలాగే సేమియా పాయసం ఉంటుంది కదా స్వీట్ చేశాను. ఎందుకంటే చాగంటి గారు చెప్పినట్టుగా హాయిగా మనం పుట్టినరోజు నాడు దీపం క్యాండిల్స్ ఇవన్నీ పెట్టుకొని క్యాండిల్ ఆర్పడం కాదు కానీ మనం ఒక దీపం వెలిగించుకుంటే చాలా మంచిదని చెప్పారు కదా చాగంటి గారు, అందుకే నేను కూడా నా బర్త్డేకి మామూలుగా అయితే దీపం పెట్టుకున్నాను. మా హస్బెండ్ కూడా అలాగే పెట్టుకున్నారు. ఎందుకంటే క్యాండిల్స్ పెట్టుకోవడం, కేకులు కట్ చేయడం ఇవన్నీ మాకు ఎప్పుడూ లేవు. సో సింపుల్గా ఇలాగే చేసుకుంటాము, ఎప్పుడూ ఇంట్లోనే ఏదో ఒకటి వండుకుంటాం, అందరూ కలిసి తింటాము. పెద్దవాళ్ళతో ఉంటాం కదా మేము, కలిసి ఉంటాము. సో మా హస్బెండ్ వాళ్ళకి అదే దండం పెట్టి నార్మల్గా డే అంతా, ఇంకా ఈవినింగ్ కూడా ఏదో ఒకటి నైట్ కూడా ఏదైనా స్పెషల్ చేసుకుంటాం, అయిపోతుంది అంతే. మామూలుగా లాక్డౌన్ లేకపోతే ఎక్కడికైనా గుడికి కానీ ఏదైనా బయటికి పార్క్ కానీ అలా అయితే వెళ్తాము. బట్ ఇప్పుడు లాక్డౌన్ అది చెన్నైలో కాబట్టి ఎక్కడికి లేదు, లాక్డౌన్ అయిపోయాం ఇంట్లోనే. సో ఎవరికైనా ఐడియా వస్తుందని నేను ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. అంత పెద్ద గిఫ్ట్ కాదు, జస్ట్ నా రేంజ్లో నేను తీసుకున్నది కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఇలాగా అని చెప్పి చూపిస్తున్నాను నేను ఇది. సో ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గానే తీసానండి, ఎక్కువేం తీయలేదు.
So thank you for watching. Please do subscribe my channel and support me.